ముద్రగడ పద్మనాభం గారు దరిద్రం గురించి ప్రశ్న, వాడు ఒక మనిషి అని చెప్పాలి. ఆల్రెడీ మేము 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈ నిన్న 17 ర్యాలీ జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చాము. ఆ ర్యాలీలో మన వర్మగారు, అలాగే మొలపూరు ర్యాలీ వర్మగారు, నాగబాబు గారు మనతో పాటు మొత్తం ప్రచారం చేసేసాము. అద్భుతమైన స్పందన. ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడడం, నాకు ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ, నాకు నెల అయితే నాకు నేను చేసిన శాలరీ నాకు కంచెనగా వస్తుందనే ఒక నమ్మకం ఉంది. నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటేస్తారని. అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి మేనిఫెస్టో పత్రికకి మళ్ళీ 2వ సారి అడిగారు. వీళ్ళు ఏంటంటే 175 వచ్చేస్తానోడు, నువ్వు అంత స్తబ్దతగా ఉండాలి, నువ్వేమో ప్రతి ఒక్కరి మీద ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకూడదు, ఏం వస్తే మీకు ఏం చేసి మీ బాగోట్లు బయటపడతారు. మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు స్టేట్కి ఒకరు ఉంటాడు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకరు ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ముద్రగడ పదనాభం, అదే అక్కడ చెప్తాం. ఆ ముద్రగడ గురించి ఎందుకండి, శ్రీపాద వల్ల